హలో, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మేము మా అన్నయ్య వాళ్ళకి ప్యాకింగ్ చేస్తున్నాము. అంటే అమ్మ వాళ్ళు తీసుకొచ్చారు కదా వచ్చేటప్పుడు లగేజ్, పచ్చళ్ళు, పిండి వంటకాలు, కారపొడులు అవన్నీ ఇప్పుడు ప్యాకింగ్ చేస్తున్నాం. ఇది ఒక చీర మా వదినికి. ఇది మా మేన కోడలికి డ్రెస్. ఇక్కడ అమ్మ వాళ్ళు వదినకి, పిల్లలకి కొన్ని బట్టలు పంపిస్తున్నారు. అమ్మ కొన్ని డ్రెస్సెస్ కుట్టించింది పిల్లకి వదినకి, అవే చూపిస్తున్నాను మీకు. ఫస్ట్ మేము ఇక్కడ బట్టలు సర్దేస్తున్నాము. తర్వాత ఈ బట్టలు అయిపోయిన తర్వాత పిండి వంటకాలు, పచ్చళ్ళు అవి ప్యాక్ చేస్తాం. అవి ఎందుకంటే కొంచెం ఆయిల్ అంటుతుంది కదా, అందుకని ఫస్ట్ బట్టలు ప్యాక్ చేసేస్తున్నాం మేము. అమ్మ వాళ్ళు బట్టలు మాకు ఊర్లో మా చిన్నమ్మ ఉంది, తను మిషన్ కుడుతుంది, తన దగ్గరే కుట్టించుకొచ్చారు. అవే చూస్తున్నాను నేను కూడా ఇక్కడ, ఎలా కుట్టారో ఏంటి అని. ఇది మా వదిన చీర మీదకి బ్లౌజ్ అన్నమాట. ఇక్కడ అమ్మ కొన్ని బట్టలు కొనుక్కొచ్చింది కదా, ఇక వాటికి కవర్స్, స్టిక్కర్స్ అన్నీ తీసేస్తుంది. మళ్ళీ అవి కూడా ఎందుకు అడ్డమని చెప్పేసి మొత్తం తీసేసి పక్కకు పడేస్తుంది. ఈ బట్టలు సర్దేయడం అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి పిండి వంటకాలు, కజ్జికాయలు సర్దుతున్నాము. ఎప్పుడూ ఇలా పిండి వంటలు పంపించినప్పుడు ఒక థిక్ కవర్లో కానీ లేదంటే ట్రాన్స్పరెంట్ బాక్స్లో కానీ పంపుతాము, అలా అయితే అవి ఇరిగిపోవు అన్నమాట. ఈసారి షాప్స్ అన్నీ లేవు, మాకు కావాల్సిన టైపు మోడల్స్ బాక్సెస్ దొరకలేదన్నమాట. ఇక అందుకని ఒక అట్ట బాక్స్లో ఇలా కవర్ పెట్టేసి సర్దేస్తున్నాం. ఇక్కడ మా నాన్న వచ్చి కొంచెం హెల్ప్ చేస్తున్నారు మాకు. మా నాన్న అన్నయ్య వాళ్ళకి ప్యాకింగ్ ఎప్పటి నుంచో వేద్దామని అనుకున్నారు. ఈ లాక్డౌన్కు ముందు, కరోనా ముందు నుంచే అప్పుడే వేద్దాం అనుకున్నారు, కానీ ఈలోపు కరోనా వచ్చింది, లాక్డౌను, ఇక అందుకని ఫ్లైట్లు ఆగిపోయినాయి కదా. ఇక కొరియర్ కూడా అదే ప్యాకింగ్, యుఎస్ పార్సిల్ కూడా ఏం పంపించట్లేదు అన్నారు. ఇక అందుకని ఇన్ని రోజుల నుంచి ఆ చేసిన పచ్చళ్ళు, పౌడర్లు అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టిందమ్మ. కొన్ని పచ్చళ్ళు అయితే అయిపోయినాయి కూడా. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది కొరియర్ పంపుతున్నారు అన్నప్పుడు మళ్ళీ కొన్ని పచ్చళ్ళు, పిండి వంటకాలు చేసుకొచ్చారు. ఇప్పుడు అవన్నీ కలిపి ప్యాకింగ్ చేస్తున్నాం. ఇప్పుడు మీకు మా నాన్న వేసిన కొన్ని డ్రాయింగ్స్ చూపిస్తాను. ఇదేంటారు గేద, ఇంకా వేసిన మునగాకుడికి కోడి ఎందుకు వచ్చింది నాన్న? కోడేనా ఇది? ఇది కోడి అనుకుంటా. ఇక్కడ మామిడికాయలు వచ్చింది, మామిడికాయ ఇక్కడ ఒక పక్షి. మిరపకాయ, పచ్చి మిరపకాయ. తొడి విరిగిపోయింది.
అసలు అది మిరపకాయనా? ఇంకో మామిడికాయలు ఇక్కడ, మామిడికాయలు మామిడికాయ పులిగొర్రలా ఉంది. అమ్మ ఇక్కడ వంకాయ పచ్చడి మీద ఇంకో పక్షి వచ్చింది. పక్షి మా నాన్న రాసిన వంకాయ పచ్చడి. నాన్న ఇది ఏంటి నాన్న చెప్పు, ఇంతకి బాట ఏంటో చెప్పు, ఇదేంటో చెప్పు. పక్షి ఏదో పక్షి అంట. పార్సల్ చేయడం అయిపోయింది అంతా. అసలు కష్టపడిపోయిన మా నాన్న ఇదేంటో రాసావు, ఏదేది రవివర్మ, రవివర్మ ఎక్కడి నుంచి వచ్చాడు నానా? అయితే ఇది ఖచ్చితంగా చూడాల్సింది. అదేంటి సూర్యుడా? సూర్యుడేసావా కరోనా బొమ్మ వేసావా? పిండి వంటలు, అరిసెలు, బూరెలు, అక్కడ బట్టలు, రాత్రి చేసిన చేపల కూర, అమ్మ ముందు రోజు చేపల పులుసు చేసింది కదా, అది తర్వాత రోజు తింటున్నాం అన్నమాట. చేపల పులుసు ఎప్పుడైనా తర్వాత రోజుకి చాలా బాగుంటుంది. మామిడి తాన్ ఏమిటిది, మామిడి తాన్రా ఏమనాలి మరి? చేస్తున్నా ప్లేట్ మీ కదా. మామిడి అది చైనాది కాదు డాడీ, ఇండియా ఫోనే. నేను చైనా ఫోన్ కొనదలుచుకోలేదు. మామిడి తాంట చూపెట్టానా? ఇప్పుడు చూపెట్టింది ఏంటి? ఇప్పుడు నేను చూపించిన మామిడి తాండ్ర అమ్మ ఇంట్లో చేసిందంట. పండు మామిడికాయలు తీసుకొని వాటిని అలా మొత్తం పేస్ట్ తీసి అమ్మ ఇంట్లో చేసిందంట. చాలా బాగుంది టేస్ట్. ఇంకా ఇక్కడ మా ప్యాకింగ్ అంతా అయిపోయింది. ఇంకా కొరియర్ వాళ్ళకి కాల్ చేస్తే ఆయన వచ్చి మొత్తం ఇలా అలాగే సర్దేసుకుంటున్నారు. సర్దేసుకున్న తర్వాత ఇలా ఒక్కొక్క అట్ట బాక్స్ ఎంత వెయిట్ ఉందని చెప్పి చూసుకుంటారన్నమాట. మనం వాళ్ళకి ముందే ఫోన్ చేసినప్పుడు చెప్పాలి సుమారుగా ఇంత వెయిట్ ఉంది అని, దానికి తగ్గట్లు వాళ్ళు ఆ బాక్సులు తెచ్చుకుంటారు. ఎప్పుడు అమ్మ వాళ్ళు వేసే లగేజ్ 20-25 అయితే ఈసారి దానికి డబల్ అయిందన్నమాట. బిల్లు కూడా అలానే అయింది ఈసారి. ఈ కరోనా ఎఫెక్ట్తో వీళ్ళు కూడా కొంచెం రేట్లు పెంచారు. అంతకుముందు మేము స్టార్టింగ్ అమ్మ వాళ్ళు 1 కిలోకి వచ్చేసి 480 లెక్కన తీసుకున్నారు, తర్వాత 500, ఇప్పుడు 550 చెప్తున్నారు. చాలా రేట్లు పెరిగిపోయినాయి అన్నమాట. ఇంక ఇక్కడ అతని ప్యాకింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు మొత్తం ఒకసారి వెయిట్ చెక్ చేస్తున్నారు. వాళ్ళు పెట్టుకునేటప్పుడే మనం ముందే చెప్తే పిండి వంటలు ఒక బాక్సులు, బట్టలు ఒక బాక్సులు, అలా ఒకవేళ పచ్చళ్ళు అవైతే కొంచెం ఆయిల్ లీక్ అయినా కష్టం కదా బట్టలు కంటేస్తే, అందుకని చెప్పేసి వాళ్ళు సర్దేటప్పుడే మనం చెప్పామనుకోండి, వాళ్ళు విడివిడిగా సర్దుకుంటారు. ప్యాకింగ్కి ఏ ప్రాబ్లం ఉండదు. అప్పుడు ఎప్పుడు మేము ప్యాక్ చేసేటప్పుడు ఒక్కొక్క ప్యాకెట్ ఇంత ఇంత కిలో అవుతుందా, 2 కిలోస్ అవుతుందా అని మేము వెయిట్ చెక్ చేస్తూ వేసాము. ఈసారి అలా ఏం వేయలేదు. మొత్తం ఒక్కసారిగా అతను వచ్చిన తర్వాత వెయిట్ చెక్ చేసుకునేసరికి చాలా వెయిట్ అయిపోయింది. మా నాన్నగారు షాక్ తిన్నారన్నమాట. మరి వెయిట్ చాలా ఎక్కువైపోతుంది కదా నాన్న, కొన్ని తీసేద్దామా అని అన్నాను. లేదు లేదు వద్దులే పంపించేద్దాం మొత్తం అన్నారు. ఇంకా మొత్తం పెట్టేస్తున్నాం.
మనం వీళ్ళకి కాల్ చేస్తే వీళ్ళు వచ్చైనా ప్యాకింగ్ చేస్తారు. అదే మనం మన దగ్గర సీలింగ్ మిషన్ ఉంటే వాళ్ళే ప్యాక్ చేస్తారు. ఇంకా మనం ప్యాక్ చేసేసామనుకోండి ముందే కొంచెం తొందరగా అయిపోతుంది కదా అన్నట్లు మేము వాళ్ళు రాకముందే మొత్తం మేము ప్యాక్ చేసేస్తామన్నమాట. మేము సూర్య కొరియర్ దాంట్లో వేస్తున్నాము. అమ్మ వాళ్ళు స్టార్ చేసిన తర్వాత ఒక 3-4 times నుంచి మేము ఇందులోనే వేస్తున్నాం. ప్రతిసారి బాగానే వెళ్ళినాయి లగేజ్. ఒక్కసారి మాత్రం కొంచెం ప్యాకింగ్ మధ్యలో ఓపెన్ చేసి వాళ్ళు కొంచెం ఖరాబ్ చేశారు. ఇంకా అదొక్కసారి తప్ప ప్రతిసారి బాగానే వెళ్ళినాయి. ఇక్కడ వెయిట్ అతను ఒకసారి చెక్ చేసుకున్నారు కదా, మా నాన్నకి వెయిట్ ఎక్కువ వచ్చిందనేసరికి మళ్ళీ ఇంకోసారి చెక్ చేస్తున్నారనమాట. ఏమన్నా తక్కువ అవుతుందేమో అని కాదు, అతను చెక్ చేసిన దానికంటే ఇంకో 1 kilo ఎక్కువ వచ్చింది. ఈసారి ప్యాకింగ్ 4 days వెళ్ళిపోయింది అన్నయ్య వాళ్ళకి, చాలా తొందరగా వెళ్ళిపోయింది. మా నాన్న ప్యాకెట్స్ మీద డ్రాయింగ్ వేశారు కదా, అది చూసి మా వదిన పిల్లలు వాళ్ళు పిచ్చగా నవ్వుకున్నారంట. మేము కూడా అదే అనుకున్నాం, పిల్లలు కామెడీ అనిపించింది మాకు. ఇంకా అతను ప్యాకింగ్ అయిపోయింది, అతను ఇలా ఆ లగేజ్ ఇలా స్కూటీ మీద పెట్టుకుని వెళ్తున్నారు చూడండి, అంత వెయిట్ ఇలా మొత్తం అట్ట బాక్సులు ఇలా స్కూటీ పైన కట్టేసుకుని వెళ్ళిపోయారు. అమ్మ మాకైతే పడిపోతాయని భయం వేసింది, కానీ ఆయన వాళ్ళకి అలవాటే కదా అందుకని చెప్పేసి వాళ్ళు ఈజీగా వెళ్ళిపోయారు. నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.